మనం ప్రీవియస్ వీడియోలో వెయిట్ లాస్ మేనేజ్మెంట్ గురించి చూసాం. వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అంటే ఎవరు చేయాలనేది మీకు చెప్పడం జరిగింది. సో మనకి దాన్ని బట్టి వెయిట్ లాస్ చేయడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది అండ్ మజిల్ కూడా బర్న్ అయిపోతుంది. మనకి ఫ్యాట్ అండ్ మజిల్ రెండు బర్న్ అయిపోతాయి. సో తప్పదు ఓవర్ ఒబిసిటీ ఉండే వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకి మనం ఓన్లీ ఫ్యాట్ బర్న్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి మజిల్ బర్న్ అయిపోతుంది, ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక హెల్తీ వెయిట్కి రావాలి. వాళ్ళు ఒకవేళ హెల్తీ వెయిట్ వచ్చేంత వరకు వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ మేనేజ్మెంట్నే పాటించాలి. వాళ్ళు ఫ్యాట్ లాస్ మేనేజ్మెంట్ని పాటిద్దామంటే అది కుదరని పని, ఎందుకంటే చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ బిఎంఐ క్యాలిక్యులేటర్ ప్రకారం చూసుకొని వాళ్ళ హైట్ తగ్గట్టు వాళ్ళ వెయిట్ అనేది రావడం జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ హెల్తీ వెయిట్కి రావాలి. వాళ్ళ హెల్తీ వెయిట్ వచ్చే వరకు వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. వాళ్ళకి ఫ్యాట్ బర్న్ అయిపోతుంది, మజిల్ బర్న్ అయిపోతుంది, వాటర్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఈ మూడు తగ్గిపోతాయి. అయినా తప్పదు వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు వెయిట్ ఒకటే హై ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, హై వెయిట్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు వాళ్ళు హెల్తీ వెయిట్ వచ్చే వరకు వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేయడమే చాలా బెస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్, ఫ్యాట్ లాస్ మేనేజ్మెంట్, ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఫ్యాట్ లాస్ మేనేజ్మెంట్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్లో మనం ఓన్లీ ఫ్యాట్ బర్న్ చేస్తాం. ఓన్లీ ఫ్యాట్ ఎలా బర్న్ చేయాలి, ఓన్లీ ఫ్యాట్ బర్న్ అవుతుందా, ఓన్లీ ఫ్యాట్ బర్న్ చేసుకుంటా మన మజిల్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఫ్యాట్ అంతా తగ్గించుకుంటూ ఉండాలి మజిల్ ఇంక్రీజ్ చేయాలి అనేది ఎలా అనేది మీకు నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్తీ పర్సన్ ఉంటాడు, అతని బిఎంఐ ప్రకారం అతను హైట్ తగ్గట్టు వెయిట్ కూడా ఉంటాడు, బట్ లవ్ హ్యాండిల్స్ వచ్చేసి ఉంటాయి, ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, అన్నెసరీగా కొంచెం ఫ్యాట్ స్టోరేజ్ అయిపోయి ఉంటుంది తొడల్లో కానీ హ్యాండ్స్లో కానీ అండ్ హ్యాండ్స్ కింద ట్రైసెప్ వచ్చే ఏరియాలో కానీ. వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా మామూలుగా ఫ్యాట్ అనేది ఎక్కడ ఎప్పుడు ఎక్కువ స్టోరేజ్ అవుతుందంటే ఫస్ట్ బెల్లీలో స్టోర్ అవుతుంది అండ్ తొడలలో ఎక్కువ మనకి స్టోర్ అవ్వడానికి ఛాన్సెస్ అన్నమాట. ఇంకా ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కువ అయిపోతే ఫేస్లో వచ్చేస్తుంది ఫ్యాట్ అండ్ చేతుల్లో అలా 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 ఓవర్ ఫ్యాట్ అయిపోతారు. కానీ వాళ్ళు కరెక్ట్ హైట్కి తగ్గట్టు వెయిటే ఉంటారు కానీ వాళ్ళకి స్టమక్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఫ్యాట్ మేనేజ్మెంట్ లాస్ కిందకే, ఫ్యాట్ లాస్ మేనేజ్మెంట్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ కిందకే రావాలి. సో వాళ్ళు డే బై డే వాళ్ళు ఫ్యాట్ని తగ్గించుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఒక క్యాలిక్యులేటరు, వాళ్ళకి ఒక వేయింగ్ మిషను, డిజిటల్ వేయింగ్ మిషన్లో చూసుకొని ఆ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కాదు. ఆ వెయిట్ ఇప్పుడు 66 వెయిట్ ఉంటే 66 వెయిట్ ఉంటూ ఫ్యాట్ అనేది తగ్గించుకుంటా డే బై డే ఫ్యాట్ పర్సంటేజ్ అనేది తగ్గించుకుంటుంటారు. వాళ్ళకి ఫ్యాట్ పర్సంటేజ్ క్యాలిక్యులేటర్ రోజు మనం వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో రోజు వెళ్ళి మనం ఒక వెయింగ్ స్కేల్ పెట్టుకొని చూసుకొని ఓ ఈరోజు 66 ఉన్నాను, ఈరోజు 67 ఉన్నాను, 68 ఉన్నాను, 63 వచ్చాను, తగ్గాను పెరిగాను అని చూసుకుంటున్నట్టు ఫ్యాట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లో కూడా 1 వీక్ ఒకసారి, 1 మంత్కి ఒకసారి మన బాడీ ఫుల్ స్కాన్ చేపించుకొని ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అనేది మనం చూసుకోవాలి. మీకు నేను ఎక్కడ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ చూసుకోవాలి, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎలా చూసుకోవాలి, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ చూసుకోవడానికి ఏదైనా మిషనరీ ఉందా, మనం సెల్ఫ్గా చూసుకుంటామా, యాక్యురేట్గా రావాలి ఎగ్జాక్ట్లీ మన బాడీలో మజిల్ మాస్ ఎంత ఉంది, ఫ్యాట్ లాస్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూసుకుండేదానికి నేను ఒక బెస్ట్ మీకు అదే ఏదో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఎలా దానికి ఒక వీడియో చేసి నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు మటుకు డే బై డే స్టెప్ బై స్టెప్ మీరు ఫుడ్ అవాయిడ్ చేసి ద బెస్ట్ హై ఇంటెక్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే మీకు ఫ్యాట్ బర్న్ త్వరగా అవుతుంది. అది ఎలాగా అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో ద బెస్ట్ ఫ్రూట్స్ ఏవేవి తినాలి, వెజిటేబుల్స్ ఏమేమి తినాలి, ఏవేవి ఫ్యాట్ బర్న్ అవ్వడానికి తినాలి, ఏమేమి తినకూడదు అనేది మీకు నేను ఒక వీడియో చేసి చెప్తాను.
Okay, thank you for watching our video.